అన్నా అటువైపు చూడండి. ఇలా చూడు వెంకి, నేను నీతో తగాదా పెట్టుకోవడానికి రాలేదు. నీతో ఒక విషయం చెప్పేసి వెళ్దామని వచ్చా. నా దగ్గర ఏ ఆయుధం లేదు బాబు, కావాలంటే మీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకోమరు. ఏమీ లేదన్నా. పర్లేదురా, నిన్నటి వరకు నన్ను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, ఈరోజు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చాలా ధైర్యం ఉందిరా మీ అందరిలో. ఇలా చూడు వెంకి, మీకు మాకు మధ్య ఉండే పగ వేరు. కానీ ఇప్పుడు మేము అశోక్ సార్ చెప్తే వచ్చాం, కాబట్టి నేను చెప్పింది ఏదో అర్థం చేసుకుంటే ధైర్యం ఇంకా ఎక్కువ ఉండాలి కదరా. అవును, ఏం చెప్పి పంపించాడు ఆ సన్నాసిదవ. ఇలా చూడు, మా గురువు గారికి మీకు 100 సమస్యలు ఉండొచ్చు, కానీ అది మీరు తెలుసుకోండి. మా ముందు ఆయన మర్యాద లేకుండా మాట్లాడద్దు, తర్వాత బాగో చెప్తున్నా. సారీరా, వాడు సన్నాసి కాదు, చవట వెదవ. నన్ను కదిలిస్తే బూతులు వస్తాయి. ఏం చేస్తావురా? చేస్తావురా, ప్రతి ఒక్కటి చేస్తాం. కానీ నువ్వు మా అన్నని ఎదిరించి ఏ ఒక్క పని చేయలేవు. ఆయుధం లేకుండా వచ్చిన వాడిని నువ్వేమీ చేయవని నాకు తెలుసు, అందుకే నీ ముందు ధైర్యంగా నిలబడ్డాను. అలాగే ఆయుధంతో వచ్చి ఆయుధం లేదని అబద్ధం చెప్తే ప్రాణాలతో వదలని నీకు బాగా తెలుసు. చెక్ చేసుకుంటావా? నువ్వు సరే అని చెప్పే వరకు నేను చేతులు కూడా దించను. ఏమీ లేదన్నా. సరే, నీ దగ్గర ఆయుధం లేదు, విషయం చెప్పు. వెంకి, అనవసరంగా ఎందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు? నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా మా అన్న ఈ స్టేట్లోనే ఒక మంచి పదవిలో ఉన్నాడు, అది నీకు అర్థం కావట్లేదే ఏంటి? దాని గురించి నేను ఇంత కూడా ఆలోచించను, ముందు విషయం ఏంటో చెప్పరా. నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మా అన్న కొడుకు మీద చేయి చేసుకుని నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు అని. అందుకే రా వెయిటింగ్, ఆ విషయం కూడా త్వరలోనే తెలుసుకుంటానులే. వెంకి, ఇది నీకు మా అన్నకి ఉన్న పర్సనల్ ప్రాబ్లం, నువ్వు అయినా మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇందులో ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకురావడం మంచిదేనా? నా కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఆ చవట సన్నాసి. వాడొక ఎదవైతే ఆ ఎదవకు సపోర్ట్గా నువ్వు వస్తావా? నీ సమస్య తీరాలనుకుంటున్నావా లేదా? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకే ఒకసారి వెళ్ళు, ఒకే ఒక మీటింగ్. అన్న నీతో మాట్లాడాలని అంటున్నాడు. నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడావనుకో, నీ సమస్యకి ఆయనే పరిష్కారం ఇస్తానంటున్నాడు. మరి మేము రావని చెప్తే? ఇలా చూడు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనేం సమాధానం చెప్పాలి? డైరెక్ట్ గా నిన్నే అడుగుతున్నా, అన్నయ్య కలవాలి అని అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్తావా వెళ్ళవా? ఏయ్, మీ అన్నకంత ఆత్రంగా ఉంటే ఇక్కడికి వచ్చి కలవమని చెప్పు. అదేం కుదరదు, అన్నయ్య నీకిచ్చిన ఆప్షన్ ఓకే ఒకటి, నువ్వు వెళ్ళి ఆయన ఉన్న ప్లేస్లోనే ఆయన కలవాలి. వెళ్తావా వెళ్ళవా? రే, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నిన్ను? రే, కాసేపు నువ్వు మాట్లాడకరా కోటరం. సరే, నేనే వస్తానని చెప్పు, ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి? ఆ విషయం గురించి అన్నయ్య కాల్ చేస్తాడు, అప్పుడు ఆయన చెప్పిన ప్లేస్కి టైంకి వెళ్తే చాలు. ఉంటాను మరి, రండ్రా. అన్నా, ఏంటన్నా ఇది? వాడేదో పిలుస్తుంటే నువ్వు వెళ్తానంటున్నావు? లేదురా, వాడు ఇంకేదో మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. వాడు ఎలా ఉన్నా ఒక సేఫ్ ప్లేస్ అరేంజ్ చేసుకునే మనల్ని పిలుస్తాడు కదా, దానికి ఎలాగో కాస్త టైం పడుతుంది. అంతకన్నా ముందే మనం వాడికి ఒక జలకిచ్చి తీరాలి.
మనం చేస్తున్న ప్లాన్ ఏంటో కూడా వాడికి తెలియకూడదు. అలా తెలియకూడదంటే వాడు పిలిచిన చోటికి మనం వెళ్ళి తీరాలి. వీలైతే మనం వాడిని కలిసే టైంకి వాడు మనం చెప్పింది చేసే స్థితిలో ఉండాలి. చూద్దాం, దానికి తగ్గట్టు ఒక మంచి ప్లాన్ వేద్దాం. మామయ్య, అంకుల్, దర్శన్, ఒక టైం చెప్తే కరెక్ట్గా టైంకి వచ్చేసావే. నీ దగ్గర నాకు